ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎలాంటి లేవు కానీ అక్కడ మాట్ల తోటాలున్నాయి ఢీ అంటే ఢీ అంటూ సవాళ్ల రాజకీయం కాకరేపుతోంది అధికార విపక్ష నాయకుల మధ్య రేంజ్ లో సాగుతోంది సై అంటే సై అంటూ కత్తులు చూద్దాం సార్వత్రిక సమరాన్ని తలపించేలా అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది తోపుదుర్తి మహిళా డైరీ విషయంలో వివాదం రేగింది పరిటాల కుటుంబానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మధ్య సవాళ్ల రాజకీయం మొదలైంది మా ఆస్తులు పంచేందుకు మేం సిద్ధం మీరు సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతకు ఛాలెంజ్ చేశారు సహకార డైరీలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాలతో కొండల్లో ఉన్న పరిటాల రవి కుటుంబానికి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు పరిటాల కుటుంబానికి హైదరాబాద్ బెంగళూరు అనంతపురం జిల్లాలో వందల ఎకరాల ఖరీదైన భూములు ఉన్నాయని ఆరోపించారు అటు పుట్టపర్తి నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు శ్మశానం చుట్టూ తిరుగుతున్నాయి ఇక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది పుట్టపర్తి నడిబొడ్డున ఒక శ్మశాన వాటిక ఉంది ఇక్కడి ఖాళీ స్థలంలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించాలని అధికారులు భావించారు అయితే శ్మశానంలో హెల్త్ సెంటర్ ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీతో పాటు బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి అయినా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో టీడీపీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు ఇది కాస్త నేతల అరెస్టులకు దారితీసింది ప్రతిపక్షాల నిరసనలపై ఎమ్మెల్యే రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇందుకు కౌంటర్గా టీడీపీ నాయకులు చూసుకుందామా అని సవాళ్లు విసిరారు రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్దం నడుస్తోంది పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకోవడం కేసులు పెట్టుకోవడం జరిగాయి క్రషర్ యూనిట్స్ వ్యవహారం వీరి మధ్య వివాదానికి కారణమైంది నియోజకవర్గంలో ఇరవై దాకా క్రషర్ యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు జరిగే పనులకు తమ యూనిట్ల నుంచే క్రషర్ వెళ్లాలని నిబంధన పెట్టారని కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలు దుమారం రేపాయి ప్రభుత్వానికి కట్టాల్సిన పెనాల్టీ కూడా రద్దు చేయించుకున్నారని ఆరోపించారు దీనిపై వైసీపీ నాయకులు అంతేఘాటుగా రిప్లై ఇవ్వడం అగ్గిరాజేసింది ఇక ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత సూర్యనారాయణ మధ్య వార్ సాగుతోంది అవినీతి అక్రమాలపై వీరి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏకంగా వందల ఎకరాలు కొండ కబ్జా చేసి ఒక ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ చేసిన ఆరోపణలు ధర్మవరంలో రచ్చకు దారితీశాయి మొత్తంగా అనంతపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో హై పొలిటికల్ వార్డ్ సాగుతోంది ఎన్నికలకు రెండేళ్ల ముందే వీరి మధ్య వార్డ్ సాగడం చర్చనీయాంశంగా మారింది